నేను మా ఎదురింటికి వెళ్ళాను బాబు. వాళ్ళు ఇంట్లో యశోదమ్మ బొడిలో కృష్ణుడు ఇలా నుంచుని చూసే గ్రీటింగ్ కార్డు వాళ్ళ ఇంటికి వచ్చింది. నేను ఉండగానే అతను తెచ్చి ఇచ్చాడమ్మ. అది వాళ్ళు పాప చూస్తూ నా ఆంటీ ఇది ఎంత బాగుందో అని నాకు ఇచ్చారు. అది చూసి ఏంటో ఒక ఆనందం కింద కలిగిందండి. అది పట్టుకునే నేను మా ఇంటికి వచ్చి దేవుడి రూమ్లోకి వెళ్ళిపోయాను. ఏదో నాకు అప్పుడు ఒక 2 గంటలు ఏమీ తెలియదమ్మ. ఫస్ట్ నాకు తెలియని స్థితి అప్పుడే కలిగిందమ్మ. ఈ నామం చేసినప్పుడు నేనున్నాను, భిక్షలు పెట్టుకున్నప్పుడు నేనున్నాను, కానీ ఆ 2 అవర్స్ నాకు ఏదో అయ్యింది ఏదో తెలియదు. అప్పటి నుంచి కృష్ణుడు అంటే, అంతకుముందు కృష్ణుడు అంటే ఇష్టంగా ఉండేది, ఆ కృష్ణతత్వంలోకి జారిపోయాను బాబు. ఇలా పాటలు రావడం మొదలుపెట్టాయి. ఏమి నాకు చదువు లేదు, ఏమీ లేదు, పక్కా గృహస్థిని నేను. ఇలా వస్తున్నాయి ఇవన్నీ కరెక్టేనా అది కూడా నాకు తెలియదమ్మా. అప్పుడు యశోదమ్మగా నేను భావనలో అలాగ కృష్ణయ్య నా కొడుకు అనే ఒక భావనతో ఆయనతో జీవనయాత్రగా మారిపోయిందండి. అదే ఊహలతో బతికేదాన్ని. ఆయన కూడా అలా కనిపిస్తూ ఉండేవాడమ్మ. ఇలా కూర్చుంటే అక్కడ ఆయన నుంచి ఉన్నట్టు కనిపిస్తూ ఉండేవాడు. పాడుతుంటే ఫోటోలు ఇప్పుడు అలా దర్శిస్తానమ్మ, నిజ ఫోటోలు అయిపోతాయి ఆయన మురళి వాయించినట్టుగా. అలాగా అటు చూస్తే అవే కనిపిస్తాయి. అది ఇంకా ఇంతటి ఆనందం ఉంటుందా, ఆయన్ని పట్టుకుంటే దేవుడు నాకు కనిపిస్తాడా అని ఒక నా ఆ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో ఏమి తెలిసేది కాదమ్మ. యశోదమ్మ ఈ దినము చిన్ని కన్నయ్య అల్లరి మితిమీరిపోయింది అని గోపెమ్మలంతా వచ్చి యశోదమ్మకి చెప్తారండి. మేము భరించలేకపోతున్నాము, అందరు గోపెమ్మలు ఈ దినమే అంటున్నారండి, ఒకే గడియే చెప్తున్నారు వాళ్ళు. అంటే ఆవిడ అందరి మాటలు విని కృష్ణయ్య ఇంకా ఇలా కోపంగా చూస్తుందండి. అమ్మా ఈరోజు నీ ఒడి నేను దిగలేదు కదా అమ్మా అని తల్లికి చూస్తున్నాడండి ఆ సమాధానం అర్థమయ్యేటట్టుగా. అవును ఈరోజు నా చిన్ని కృష్ణుడు నా ఒడి వీడలేదు, నా సంకనే ఉన్నాడు. మీరేమిటమ్మా నా బాలుడి మీద నిందలు మోపుతున్నారు మీరు, పొండి పొండి అని గెంటుతుందండి ఆవిడ. అప్పుడు కృష్ణుడిని ఎత్తుకుని ఆవిడ లోపలికి వెళ్తుందండి. వెళ్ళినప్పుడు ఆయన గోపెమ్మలను చూసి కన్ను గీడతాడండి వెనక్కి ముఖం పెట్టి, అయ్యిందా మీకు అని. అది ఫస్ట్ దర్శనం పొందాను బాబు. ఇది చాలు కృష్ణ, ఈ సంపద చాలు, నిన్నే కోరుకున్నాను కానీ నేను ఇంక ఏ వరాలని కోరుకోలేదు, అసలైన సంపద నువ్వే కదా కృష్ణ అని అలా జీవితం అలాగే సాగింది బాబు. నా హృదయంలో ఉన్నది తనే కదా, సత్యవస్తువు అది ఒకటే కదా అమ్మ, ఆయన్ని దర్శించాలని. బయట బాహ్యంలో అనేకసార్లు దర్శించాను, నా రూపాలు లేవు కదమ్మా భగవంతుడికి. నాకు భగవంతుడు కావాలి, నేను తెలుసుకోవాలి, నాలో ఉన్నది అదే పరమసత్యం. అది దానికి నాకు ఆయన అదొకటి చెప్పాడు, సర్వత్రా ప్రేమను కురిపించు, అది నీవు నేనై ఉన్నానని చెప్తున్నాడమ్మా ఆయన. అందరిలో ఉన్నవాడు అందరిలో వెలుగొందడేవాడు అతడే నేను, అతడే నేను. అందరిలో ఉన్నవాడు అందరిలో అతడే నేను, అతడే నేను. మనసు నేనుగా భావించితిని, మనసు నేనుగా భావించితిని, అసత్యమును సత్యముగా భావించితిని. మనసు నేనుగా భావించితిని, అసత్యమును సత్యముగా భావించితిని.
సత్యమతడే జ్ఞానమతడే సత్యమతడే జ్ఞానమతడే అనంతుడో అతడే నేను అతడే నేను కొండ మీద గోవిందుడతడే కొండ మీద గోవిందుడతడే కైలాస పర్వత నివాసి అతడే కొండ మీద గోవిందుడతడే కైలాస పర్వత నివాసి అతడే అతడే నేను అతడే నేను సర్వ ప్రాణ కోటిలో జీవో అతడే సర్వ ప్రాణ కోటిలో జీవో అతడే జీవ కోటిలో ఎరుక అతడే సర్వ ప్రాణ కోటిలో జీవో అతడే జీవ కోటిలో ఎరుక అతడే అతడే నేను అతడే నేను భగవంతుడు మన దగ్గర ఎన్ని తిరిగినా ఎన్ని నేర్చినా అమ్మ ఉన్నది తన దగ్గరే ఉందని తెలుసుకోవాల్సిందే అమ్మ. అమ్మ నేను బద్రి బృందావనం నా కృష్ణయ్య అక్కడ తిరిగాడాడని బృందావనంలో ఉంటాడని బద్రిలో ఉంటాడని అలాగే అదొక ఊహల్లో మొట్టమొదట్లో జీవించేదాన్ని అమ్మ. తర్వాత ఫస్ట్ టైం నేను బృందావనం వెళ్ళినప్పుడు నా కృష్ణయ్య కోసమే కదా నేను అన్ని పనులు చేస్తున్నాను అలాంటిది ఇంటి దగ్గర పాడుకుంటూ ఉంటేనే తనకు అనిపిస్తున్నాడు నాకు. బృందావనం వచ్చాను నేను ఆయన తిరిగాడిన ప్రదేశానికి నన్ను ఆయన చెయ్యి పట్టుకు తీసుకువెళ్తాడని ఒక అజ్ఞానంతో మధుర బృందావనం అంతా వెతికానమ్మ. ఏమీ కనిపించలేదు. అయ్యో ఇంటి దగ్గర పాడుకుంటేనే నువ్వు కనిపిస్తూ ఉంటావే అలాంటిది నాకు ఇక్కడ ఏమీ నీ యొక్క ఇది నాకు కనిపించడం లేదు అని మనసులో చాలా విలపించానమ్మ. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి రూమ్లోకి వెళ్ళాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత స్నానం చేసి దేవుడి రూమ్లోకి వెళితే ఆయన నాకు ఒక పాట ఇచ్చాడు. ఏమ్మా తాను ఎలా ఉన్నాను ఎక్కడున్నానని ఈ పాటలో చెప్పాడమ్మా. మధురలో జన్మించిన చిన్ని కృష్ణుడు బృందావనములో ఉన్నాడని వెళ్ళి తిని వీధి వీధి తిరిగే తిని బృందావనమంతా వెతికి తిని ఎక్కడా కన్నయ్య చిరునామా ఎక్కడా కన్నయ్య చిరునామా బృందావనమంతా వెతికి తిని చిక్కలేదు కన్నమ్మ చూకి మరి ఎక్కడయ్యా నీ చిరునామా మరి ఎక్కడయ్యా నీ చిరునామా ఇక్కడే రాధమ్మను పెనవేసుకున్నావట ఇక్కడే మురళి గానాలు కురిపించినావట మరి ఎక్కడయ్యా నీ చిరునామా బృందావనమంతా వెతికి తిని చిక్కలేదు కన్నమ్మ చూకి మరి ఎక్కడయ్యా నీ చిరునామా బృందావనమంతా వెతికి తిని చిక్కలేదు కన్నమ్మ చూకి మరి ఎక్కడయ్యా నీ చిరునామా ఇక్కడే గోపెమ్మలను అలరించినావట ఇక్కడే వెన్నను దోచినావట ఇక్కడే గోపెమ్మలను అలరించినావట ఇక్కడే వెన్నను దోచినావట మరి ఎక్కడయ్యా నీ చిరునామా బృందావనమంతా
వెదికిదిని చిక్కలేదు కన్నో మాచూకి మరి ఎక్కడయ్యా నీ చిరునామా పిచ్చిదాన హృదయ పోతలు పొలు తెరచి చూడు పిచ్చిదాన హృదయ పూతలు పులు తెరచి చూడు నీ ఉన్నది నా చిరునామాలో నేనని ఈ విశ్వమంతా అతని చిరునామాలోనే నిండి ఉన్నదని ఈ విశ్వమంతా చూడని చూడని స్వామి నీ కన్నులతో నిన్నే చూడని స్వామి నీ కన్నులతో నిన్నే చూడని చూడని నక్షత్రమండలములను సృష్టించినావు ఏ ఆధారం లేకుండా గగనంలో నిలపినావు ఇన్ని అద్భుతాలు సృష్టించిన నీవు ఏ చదువులు చదివావయ్యా ఇన్ని అద్భుతాలు సృష్టించిన నీవు ఏ చదువులు చదివావయ్యా స్వామి చూడని స్వామి నీ కన్నులతో నిన్నే చూడని స్వామి నీ కన్నులతో నిన్నే చూడని ఏ చదువులు చదివి ఈ అస్థి పంజరముల నిర్మాణం చేసినావు ఏ చదువులు చదివి ఈ అస్థి పంజరముల నిర్మాణం చేసినావు స్వామి చూడని స్వామి నీ కన్నులతో నిన్నే చూడని స్వామి నీ కన్నులతో నిన్నే చూడని జడమైన అస్థి పంజరములకు కదలిక నీవే కదా స్వామి కదలిక నీవే కదా స్వామి స్వామి చూడని స్వామి నీ కన్నులతో నిన్నే చూడని స్వామి నీ కన్నులతో నిన్నే చూడని కృష్ణ ఎదురుగా ఉన్నావనుకున్నాను ఎదలోనే ఉన్నావని ఈ దేహమనే రథమునకు సారథి నీవేనని నీవు దిగక మునుపే నిన్ను చేరాలని ఎదురుగా ఉన్నావనుకున్నాను ఎదలోనే ఉన్నావని ఈ దేహమనే రథమునకు సారథి నీవేనని నీవు దిగక మునుపే నిన్ను చేరాలని నీ నీడలోనే ఉన్నాను ఆ నీడ చదరక మునుపే నిన్ను చేరాలని నీ నీడలోనే ఉన్నాను
ఆనీడ చదరకమునుపే నిను చేరాలని జీవులలో కదలిక నీవే జీవులలో కదలిక నీవే ఆ కదలిక ఆగకమునుపే నిను చేరాలని నిను చేరాలని కృష్ణ భగవంతుణ్ణి సహజంగా ఎదురుగొండగానే కొలుస్తాం. ఆధ్యాత్మికంలో మొదటి అడుగులో ఆయన అక్కడున్నాడు, ఈ క్షేత్రంలో ఉన్నాడు, ఆ క్షేత్రంలో ఉన్నాడని వెతుకుతాం. కానీ ఆ వెతుకుల్లో అంటే ఈ దేహం అనే మహత్తర క్షేత్రంలోనే ఆయన ఉన్నాడని ఆ వెతుకులాటే తెలియచేసింది అమ్మ. బాహ్యమునందు వెతికే ఆయన్ని అంతరంగమునందు ఉండి దేహాన్ని నడిపిస్తున్నాడని అది అర్థమైంది అమ్మ. కృష్ణయ్య నేను నేనుగా తెలియలేదు ఉన్న చైతన్యమునకు చేరువ కాలేదు నేను నేనుగా తెలియలేదు ఉన్న చైతన్యమునకు చేరువ కాలేదు నీ గీత పరమాత్మ గీయలేదురా నీ గీత పరమాత్మ గీయలేదురా నీ నడకే నీ గీతరా నీ గీత పరమాత్మ గీయలేదురా నీ నడకే నీ గీతరా హృదయ పుతలు పులు తెరచి చూడరా హృదయ పుతలు పులు తెరచి చూడరా నీ ఊహకు నీ పలుకు నీ నడకకు ఆధారం చైతన్యమేనని తెలియునురా ఆధారం చైతన్యమేనని తెలియునురా. ప్రతి జీవిలో ఎరుకగా జీవిస్తున్నాడు భగవంతుడు. అది ఎలా తెలుసుకోవాలి, ఆ ఎరుకని ఎలా మనం గుర్తించగలం, మనకంటే కొద్ది గొప్ప జ్ఞానం ఉంది, నేను మనిషిని, అవి పక్షులు, అవి జంతువులు, అవి పురుగులు, ఇవి పువ్వులు, ఇలా అన్నీ మనం భగవంతుడు అదనంగా పెట్టిన ఈ జ్ఞాన భిక్షత ప్రకృతిని అంతా కూడా అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ ఈ జీవులకి ఎలా తెలుస్తుంది, ఆ జీవుల్లో కూడా ఆయన ఎరుకగా ప్రకాశిస్తున్నాడు అన్నారే, అది ఎలా తెలుస్తుంది, ఎలా అనుభవంలోకి వస్తుంది అది అని విపరీతమైన తపన పడుతూ ఉండేదాన్ని. అలహాబాద్ కుంభమేళాకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అందరం మధ్యలో గంగా యమున సరస్వతి సంగమం ఉంటుంది, పడవలో వెళ్ళి అక్కడ స్నానం చేద్దామన్నారు భక్తులంతా. అలాగే పడవలు మాట్లాడుకొని ఆ సంగమం దగ్గరికి వెళుతున్నాము. పక్షులకి అందరూ మిగతా పడవల వాళ్ళు కార్పూస వేస్తుంటే అవి ఆ గంగానదిలో పడకముందే అవి ఎగురుకుంటూ వచ్చి అవి నోట కరుచుకుని వెళ్ళిపోయాయి. ఒక అతను ఆ కార్పూస పొట్లాలు ఇంకొక పడవలో అతను అమ్ముకుంటున్నాడు, మేము కూడా పిలిచి కొన్నాము. కొని ఆ పక్షులకి వేస్తున్నాం, అవి వచ్చి చక్కగా ఒకేసారి వాలి ఆ నీటి మీద తేలే ఆ కొమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవి. దగ్గరగా వేస్తే పడవకి దగ్గరగా మనం దగ్గరగా వాటిని చూడొచ్చు కదా అని ఒక వేర్రి ఆశతోటి పడవ పక్కనే ఆ కొమ్ములు వేస్తున్నాను. పడవ కదులుతుంది, అవి కదులుతున్నాయి. ఒక్కసారిగా వస్తున్న ఈ పక్షుల్ని అందులో ఒక పక్షి రెక్కలతో వెనక్కి కొట్టేసింది. వెళ్ళొద్దు, పడవ పక్కనే ఉన్నాయి, అది మనకి ప్రమాదం అని చూసిస్తుంది. ఓహో, ఎరుకంటే ఇదే కావును, మిగతా పక్షులన్నింటికి ఒక పక్షి మనం అక్కడికి వెళ్ళొద్దు, వాటిని తీసుకోవద్దని తన రెక్కలతోటి మిగతా పక్షులకి సందేశం ఇచ్చింది. ఓహో, పక్షుల్లో ఆయన ప్రతి జీవిలో ఎరుకగా ఉన్నాడంటున్నారే, ఇదే కావును ఎరుకంటే. అలాగే ఉదయాన్నే పిల్లికి పాలు పోసేదాన్ని, నేను టైం తప్పేదాన్నేమో కానీ
ఆ పిల్లి పాలకి టైంకి వచ్చేసేది దానికి ఎలా తెలుసు గడియారం చూస్తేనే కానీ నాకు టైం తెలియదే అలాంటిది ఒకే టైంకి అది ఎలా రాగలుగుతుంది అంటే ఆ ఎరుకే భగవంతుడిగా అని నాకు అనిపించింది జీవుల్లో ఎలా చూడాలి అనుకుంటే ఇంతకు మించిన ఉదాహరణలు ఏదేమో ఎరుకగా అంటే ఆయనకి నామరూపాలు లేవు భగవంతుడికి కానీ అక్కడ ఉన్నాడని తెలుస్తుంది ఈ దేహం ఎవరుంటే పలుకుతూ తిరుగుతుందో ఎమ్మ భగవంతుడిని ప్రేమించడానికి ఇంతకన్నా ఏం కావాలి తల్లి సకల జీవుల్లోనే ఉన్నది ఆయన ఒక్కడే ఆ ఒక్కడికి అనేక నామాలు ఏ నామం పెట్టి పలికినా కూడా మనకు పలుకుతాడు ఆ నామమే భగవంతుడికి నామరూపాలు లేవని తెలియని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళిపోతుంది నీకు ఏది నచ్చితే ఆధ్యాత్మిక మార్గంలో అది మనం పట్టుకోవచ్చు దాని అందు శ్రద్ధ విశ్వాసం ఉంటే చాలు ఈ దేహం అనే మహత్తరక్షేత్రంలోనే స్వయంగా ప్రకాశిస్తున్నాడు ఆయన దేహాన్ని నడుపుతున్నాడు ఆయన కృష్ణుడి కోసం ప్రపంచంలో వెతికే నాకు కృష్ణుడు ఇక్కడే ఉన్నాడని తెలియచేశాడు నా తండ్రి నన్ను నేను శోధించుకుంటే ఒకప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడని వెతికాను ఇప్పుడు గాయత్రం ఎక్కడుందని వెతుక్కుంటున్నాను ఎక్కడా కనిపించడం లేదు భగవంతుడు తప్పించి ఇంకొకటి కనిపించడం లేదు ఇప్పుడు వైకుంఠపురము చేరాలంటే ఎన్నెన్నో లోకాలు దాటాలట వైకుంఠపురము చేరాలంటే ఎన్నెన్నో లోకాలు దాటాలట వైకుంఠనాథుని దర్శించాలంటే వైకుంఠనాథుని దర్శించాలంటే ఎన్నెన్నో లోకాలు దాటాలట మనసు బాహ్య లోకాలు దాటితే నీ దేహమే వైకుంఠపురమట మనసు బాహ్య లోకాలు దాటితే నీ దేహమే వైకుంఠపురమట నీలో వెలిగే ఆత్మే వైకుంఠనాథుడట నీలో వెలిగే ఆత్మే వైకుంఠనాథుడట ఈ దేహమే వైకుంఠపురం అయితే ఈ దేహాన్ని నడిపించే శక్తే వైకుంఠనాథుడు ఆయన్ని ఎలా దర్శించాలి నేను దాటి చూస్తే చాలు అంతా వైభవమే అదే నీ నిజస్వరూపం ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే నీ డౌట్లన్నీ అసలైన గురువు ఇక్కడే ఉన్నాడు ఈ బాహ్య గురువులందరూ బోధ చేసేదంతా కూడా ఈ అంతర్గురువుని తెలుసుకోవడం కోసమే మనకి ఈ అంతర్గురువే మన ప్రశ్నలను అన్నిటికీ సమాధానం చెప్తుంటే అంత ఆనందంగా ఉంటుందమ్మా పుస్తకంతో పనే ఉంది శాస్త్రంతో పనే ఉంది ప్రవచనాలతో పనే ఉంది ఇంకా ఏ డౌట్ వచ్చినా ఇక్కడే మనకి ఆయన క్లియర్ చేస్తున్నాడు కదా కృష్ణ నీటి బుడగ వంటి జీవితాలపై వ్యామోహము ఎందుకురా నీటి బుడగ వంటి జీవితాలపై వ్యామోహము ఎందుకురా ఒకనాడు వీడిపోయే దేహముపై మక్కువ ఏలరా నీవెవరివో ఎందుకొచ్చావో తెలుసుకోరా నీవెవరివో ఎందుకొచ్చావో తెలుసుకోరా స్వార్థమనే ప్రేమలో బంధీవి కాకురా అది జీవితాలను చిందరవందర చేయునురా అది జీవితాలను చిందరవందర చేయునురా నేను నాది అనుకుంటే భగవంతుడికి ఎన్నో గెలక్సీలకు దూరంగా వెళ్ళిపోతుంది మనసు ఇది నాది ఇది నేను అనుకుంటే అమ్మ ఈ దేహం నువ్వు తయారు చేసావా మీ అమ్మ తయారు చేసిందా పోని ఒక కిడ్నీ పోయిందమ్మ మరొక కిడ్నీ తయారు చేసి ఇవ్వగలదా మనకి ఎవరు చేస్తున్నారు ఇదంతా అంత చదువులు చదువుకున్న డాక్టర్ తయారు చేయగలడా పోని కిడ్నీని
భగవంతుడి సృష్టినే మనం అందరం కూడా వాడుకుంటున్నాం. మరి ఎక్కడున్నామమ్మా మనం? తాళి కట్టిన వాడిని కన్ను మూసే వరకు ప్రేమిస్తామే, కుటుంబాన్ని కన్ను మూసే వరకు ప్రేమిస్తామే. ఆ ప్రేమకు ఆధారం ఎవరై ఉన్నారు? భగవంతుడు. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ కుటుంబంలో నేను ఆనందాన్ని పొందుతున్నాను. ఆయన్ని వదిలేస్తే నేను ఒక సంసారిని, ఆయన్ని పట్టుకుంటే ఇక్కడ ఉన్నవాడిని తెలుసుకోగలను. ఇదంతా ఒక నాటకమే కదా అమ్మ, ఇదంతా ఒక నాటకమే. ఈ నాటకంలో నా పాత్రధారి ఏ క్షణాన్ని అయిపోతుందో, ఈ దేహంతో ఇక్కడ నడయాడే నడక మరుక్షణం ఈ డ్యూటీ నుంచి నేను తప్పుకుంటున్నాను. తప్పుకున్న తర్వాత నాకు కూడా వచ్చేది ఏదో అది నేనే ఆలోచన చేసుకోవాలి. వాసనలు మోసుకెళ్ళిపోతున్నాం కాబట్టి మళ్ళీ వచ్చి పడుతున్నాం ఇక్కడ అమ్మ. వాసనారహితం చేసుకుని భగవంతుడిని ప్రేమిస్తే అంతా ఆనందమే కదా అమ్మ, మన స్వరూపమే ఆనందం. అది తెలుసుకోలేక సుఖ దుఃఖాలకి నిలయమవుతున్నాం. దుఃఖం వస్తే బాధపడుతున్నాము, సుఖం వస్తే ఎగిరి గంతేస్తున్నాము. ఎప్పుడూ నీ స్వరూపమే ఆనందమైనప్పుడు ఈ రెండింటి మధ్యన ఎందుకు పడాలి అమ్మా? భగవంతుడిని ప్రేమిస్తే ఏది అడ్డు కాదు. భగవంతుడి యొక్క గొప్పదనం మనం తెలుసుకోవాలి. ఈ శ్వాస రూపంలో ప్రతి గడియ ప్రాణం పోస్తున్నాడే ఆయన, అదే శ్వాస అందక ఎంతమందో ఎగిరిపోయారు కరోనా పేరు చెప్పి అమ్మ. కానీ ఆ శ్వాస నువ్వేమిస్తున్నావని నీకు ప్రాణం పోస్తున్నాడు. ఒక్క 5 నిమిషాలు ఆయన నేను రెస్ట్ తీసుకుని శ్వాసను ఆపేస్తానంటే ఏ జీవకోటైనా ఈ భూమి మీద ఉందా అమ్మా? ఇది ఎవరు చేస్తున్నారు మనకి? భగవంతుడిని ప్రార్థించడానికి ఇది ఒక్కటే సరిపోదా అమ్మా? మనకి ఎవరైనా ఒక బిజినెస్లో సహాయం చేశారు, వీరి వల్ల మనం 4 రూపాయలు సంపాదించుకున్నాం అని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎంత శ్రద్ధగా చూస్తున్నాం మనం? ఏమో మనం చేసుకునే దానికంటే 10 రకాలు ఎక్కువ చేసి వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళ వల్లే ఈ 2 రూపాయలు మనం సంపాదించుకున్నాం కదని. ప్రేమే తప్పులేదు, చేయొచ్చు. కానీ భగవంతుడు చేసే సహాయానికి నువ్వేం చేస్తే ఈ రుణాన్ని తీర్చుకోగలవు? ప్రతి గడియాన్ని నీకు శ్వాస రూపంలో ప్రాణం పోస్తున్నాడు ఆయన. శ్వాస అంటే ఏమిటి కృష్ణ అని ఒకసారి నాలో నేనే ఒక ప్రశ్న వేసుకున్నాను. వేసుకుంటే ఆయన చెప్తున్నాడు, ఆయన చిన్న పాట ఇచ్చాడు. అందరి వాడు నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, తెలుసుకుంటే హృదయాలలో చైతన్యము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, తెలుసుకుంటే హృదయాలలో చైతన్యము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, సకల జీవులలో జీవము నల్లనయ్యా, జీవము నల్లనయ్యా, సకల జీవులలో జీవము నల్లనయ్యా, జీవము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా. దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి శ్వాసగతాను మారినాడు, శ్వాసగతాను మారినాడు. దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి శ్వాసగతాను మారినాడు, శ్వాసగతాను మారినాడు, అందరి వాడు నల్లనయ్యా. దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి శ్వాసగా తాను మారిపోయాడట అమ్మ. ప్రతి గడియ ప్రాణభిక్ష నా తండ్రి సకల జీవులకి పెడుతున్నాడే. ఆ తండ్రిని ఎంత ప్రేమగా మనం, నీ ఇంట్లో వ్యక్తుల్ని ఎలా ప్రేమగా చూసుకుంటున్నావో ఆ తండ్రిని అలా గౌరవిస్తే చాలు, ఆయన దొరికిపోతాడు, ఆయనే ఉన్నాడని అర్థం అవుతుంది. నువ్వు నదులన్నీ సాగరంలో ఎలా వెళ్ళి కలిసి అట్లా యొక్క ఉనికిని కోల్పోతాయో, నువ్వు కూడా నేనన్న భావన భగవంతుడు ఒక్కడే అని అందులో కలిసిపోవడమే మనం. కృష్ణ నాయన.
బ్రహ్మమే సత్యమని దృశ్య జగతంతయో అసత్యమేనని గురువు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మ చింతన చేయవలెనని సద్గురువు బోధించినారు బ్రహ్మమే సత్యమని దృశ్య జగతంతయో అసత్యమేనని గురువు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మ చింతన చేయవలెనని సద్గురువు బోధించినారు బ్రహ్మమే జ్ఞానమని బ్రహ్మమే జ్ఞానమణి లోక వ్యవహారమంతయు అజ్ఞానమేనని గురువు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మ చింతన చేయవలెనని సద్గురువు బోధించినారు బ్రహ్మమే అనంతమణి బ్రహ్మమే అనంతమణి ఈ విశాల విశ్వసృష్టి అంతయు స్వల్పాతి స్వల్పమేనని గురువు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మ చింతన చేయవలెనని సద్గురువు బోధించినారు సత్యో జ్ఞానం అనంతం బ్రహ్మమేనని సత్యో జ్ఞానం అనంతం బ్రహ్మమేనని గురువు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మ చింతన చేయవలెనని సద్గురువు బోధించినారు నిజమైన గురువులు మనకి ఈ బోధే చేస్తారు. అంతటా ఒకటి ఉంది, ఆ ఒక్కటి నీలో ఉంది, బాహ్యంలో నువ్వు పట్టుకునేది కాదు. నీ మనసుని ఎన్ని గెలక్సీలు దాటి పంపించినా అక్కడికి ఆయన ఇంకా అనంతుడుగా ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి ఇంకా దూరం పంపిస్తాను, మనసు టిక్కెట్ లేదు కాబట్టి అక్కడికి అనంతంగా ఉన్నాడు నా తండ్రి. అందుకని బాహ్యంలో భగవంతుడిని ఎన్ని జన్మలు కొలిసినా ఆయన మనకు దొరకడు. అదే శక్తి నీలో కొలువై ఉంది. ఇక్కడ ఎప్పుడైతే నీకు తెలియబడుతుందో ఇది శూన్యం అంతా కూడా ఆయనేనని అర్థమవుతుంది. ఈ దృశ్యాలు, ఈ బొమ్మలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండమనే తెర మీద కదలాడే బొమ్మలే. ఈ బొమ్మ ఎన్నాళ్ళు ఆడాలో ఆయనకి తెలుసు. నిరతము నిన్నే ధ్యానించుచుంటిని నిరతము నిన్నే ధ్యానించుచుంటిని లోపల వెలుపల నిండి ఉన్నావని తెర మీద కదిలే బొమ్మల మని ఆధార పురుషుడవు నీవేనని నిరతము నిన్నే ధ్యానించుచుంటిని లోపల వెలుపల నిండి ఉన్నావని తెర మీద కదిలే బొమ్మలమణి ఆధార పురుషుడవు నీవేనని నీకు నాకు దూరం ఈ మాయ మనసేనని తెర మీద కదిలే బొమ్మలమని తెర మీద కదిలే బొమ్మలమని
ఆధార పురుషుడవు నీవేనని జగన్నాటక సూత్రధారీ నాటకాలాడిస్తున్నావు జగన్నాటక సూత్రధారీ నాటకాలాడిస్తున్నావు మాతో నాటకాలాడిస్తున్నావు తెర మీద కదిలే బొమ్మల మణి తెర మీద కదిలే బొమ్మల మణి ఆధార పురుషుడవు నీవేనని గాలిలో దీపంలా ఉంచకయ్యా గాలిలో దీపంలా ఉంచకయ్యా నిశ్చలమైన జ్యోతిలా వెలగనీయవయ్యా నిశ్చలమైన జ్యోతిలా వెలగనీయవయ్యా ఈ మనసును వెలగనీయవయ్యా ఆ వెలుగులలో ఈ మనసును దహించవయ్యా ఆ వెలుగులలో ఈ మనసును దహించవయ్యా ఉన్నది నీవే కదయ్యా మార్గములో నేననుకునే నేనును దహించవయ్యా మార్గములో నేననుకునే నేనును దహించవయ్యా గమ్యము నీవే కదయ్యా గమ్యము నీవే కదయ్యా కృష్ణ ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది మరి ఎక్కడయ్యా నిన్ను వెతికేది ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది మరి ఎక్కడయ్యా నిన్ను వెతికేది గగనము వైపు చూచిదిని గగనము వైపు చూచిదిని వ్రేలాడే నక్షత్రములకు ఆధారో నీవై ఉన్నావు మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది ఎగిరే పక్షుల వైపు చూచితిని ఎగిరే పక్షుల వైపు చూచితిని ఎగిరే వాడవు నీవేనని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది వృక్షముల వైపు చూచితిని వృక్షముల వైపు చూచితిని వృక్షములలో పచ్చదనము నీవేనని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది జీవుల వైపు చూచితిని జీవుల వైపు చూచితిని జీవులలో కదలిక నీవేనని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది నేనే నీవని నేనే నీవని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని
తావేది. ఈ దేహము స్వయంభూ క్షేత్రమే, ప్రకృతి అంతా కూడా స్వయంభూ క్షేత్రమే. స్వయంగా ప్రతి అణువు ప్రకాశిస్తున్నాడు ఆయన. ఈ దేహంలో గాయత్రం ఎక్కడుంది అని నేను తెలుసుకున్నప్పుడు ఉన్నది పరమాత్మే. ప్రకృతి అంతా ఇప్పుడు మనం పాడుకున్నాము, ఎటు చూసినా నీ వైభవమే కనిపిస్తుంది అయ్యా, నా అజ్ఞానం వెతుకుతుంది నిన్ను లోపల బయట, వెతకడానికి నేనెక్కడున్నాను, ఉన్నదంతా నువ్వు లేని అణువే లేదే, నేను వెతకడం ఏమిటి, నాకు మార్గాలు ఏమిటి, గమ్యమే ఉంది లోపల బయట, గమ్యమే ఉంది. అజ్ఞానంలో ఉన్నంతసేపే భగవంతుని వెతుకుతావమ్మా, అంతటా నిండు ఉన్నాడు ఆయన. కృష్ణ సర్పము కాటు వేసిన రే, అణువణువు నారసము ప్రవహించుచున్నది, కృష్ణ ప్రేమ రసము ప్రవహించుచున్నది. కృష్ణ సర్పము కాటు వేసిన రే, అణువణువు నారసము ప్రవహించుచున్నది, కృష్ణ ప్రేమ రసము ప్రవహించుచున్నది, కృష్ణ ప్రేమ రసము ప్రవహించి ప్రవహించి ఈ మనసును తాకినది, కృష్ణ ప్రేమ రసము ప్రవహించి ప్రవహించి ఈ మనసును తాకినది, ఈ మనసే కృష్ణ ప్రేమ రసములో ప్రవహించి ప్రవహించి కృష్ణ సాగరములో కలసినది, ఈ మనసే కృష్ణ ప్రేమ రసములో ప్రవహించి ప్రవహించి కృష్ణ సాగరములో కలసినది. శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి ఉరికి పరమేశ్వరుని శిరసు నందు నిలచి భగీరథుని భక్తికి మెచ్చి, భగీరథుని భక్తికి మెచ్చి భువికే తెచ్చిన పావన గంగా, నీకిదే మా హృదయపూర్వక వందనమమ్మా, నీకిదే మా హృదయపూర్వక వందనమమ్మా. ఏ పవిత్ర పాదాల నుంచి జన్మించితివో ఆ పాదాలు నను చేర్చవమ్మా, ఏ పవిత్ర పాదాల నుంచి జన్మించితివో ఆ పాదాలు నను చేర్చవమ్మా, పవన గంగా పవన గంగా పవన గంగా. హిమగిరుల నడుమ అందాలను వలకబోస్తూ, హిమగిరుల నడుమ అందాలను వలకబోస్తూ ఓంకారనాదముతో కదలిపోతివి కదోమా, హిమగిరుల నడుమ అందాలను వలకబోస్తూ ఓంకారనాదముతో కదలిపోతివి కదోమా, నీవు జన్మించిన పాదాలు నన్ను చేర్చవమ్మా, పవన గంగా పవన గంగా.
గంగా మునులు ఋషులను అనుగ్రహిస్తూ మునులు ఋషులను అనుగ్రహిస్తూ ఉవెత్తున ఉరకలేస్తూ కడలిలో కలసిపోతివి కదోమా మునులు ఋషులను అనుగ్రహిస్తూ ఉవెత్తున ఉరకలేస్తూ కడలిలో కలసిపోతివి కదోమా నీవు చేరిన గమ్యమునకు నన్ను చేర్చవమ్మా పావన గంగా పావన గంగా పావన గంగా పావన గంగా ఓ హిమవంత నీ చల్లని నీడలో జీవించని నా తల్లి గంగమ్మ బాటలో పయనించని చరణి కృష్ణ సాగరమునకు చరణి కృష్ణ సాగరమునకు ఓ హిమవంత నీ చల్లని చూపు ప్రసరించు ఓ హిమవంత నీ చల్లని చూపు ప్రసరించు నా తల్లి గంగమ్మ తోడురాగా నా తల్లి గంగమ్మ తోడురాగా చరణి కృష్ణ సాగరమునకు చరణి కృష్ణ సాగరమునకు ఓ హిమవంత హిమముగా మారని ఓ హిమవంత హిమముగా మారని కరగని నా తల్లి గంగమ్మ ఒడిలోనికి కరగని నా తల్లి గంగమ్మ ఒడిలోనికి పయనించని కృష్ణ సాగరమునకు పయనించని కృష్ణ సాగరమునకు నేనొక హిమగిరిలా మారాలి నేనొక హిమగిరిలా మారాలి నేనొక హిమగిరిలా మారాలి ప్రతి మహనీయుని పాదాలు ఈ గిరిపై మోపాలి ప్రతి మహనీయుని పాదాలు ఈ గిరిపై మోపాలి నేనొక హిమగిరిలా మారాలి నేనొక హిమగిరిలా మారాలి నేనొక హిమగిరిలా మారాలి హిమము వలే ప్రతి మహనీయుని మనసు ఈ గిరిపై ప్రవహించాలి హిమము వలే ప్రతి మహనీయుని మనసు ఈ గిరిపై ప్రవహించాలి ఈ గిరిపై ప్రవహించాలి నేనొక హిమగిరిలా మారాలి నేనొక హిమగిరిలా మారాలి నేనొక హిమగిరిలా మారాలి గమ్యము చేరేందుకు ఈ గిరి మార్గము కావాలి గమ్యము చేరేందుకు ఈ గిరి మార్గము కావాలి ఈ గిరి మార్గము కావాలి నేనొక హిమగిరిలా మారాలి నేనొక హిమగిరిలా మారాలి నేనొక హిమగిరిలా మారాలి
పరబ్రహ్మమును పొందుటకై ఈ గిరి మార్గము కావాలి. పరబ్రహ్మమును పొందుటకై ఈ గిరి మార్గము కావాలి. ఈ గిరి మార్గము కావాలి. నేను హిమగిరిలా మారాలి. నేను హిమగిరిలా మారాలి. నేను హిమగిరిలా మారాలి. కురు సభలో ద్రౌపది మాతకు అవమానము జరుగుచున్నది. కురు సభలో ద్రౌపది మాతకు అవమానము జరుగుచున్నది. ఈ అవమానము నుంచి రక్షించమని పతులను వేడుకొన్నది. అపజయము పాలైన పాండవులు అపజయము పాలైన పాండవులు మౌనముగా తలదీర్చుకొని ఉన్నారు. దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. భీష్మ పితామహుని వేడుకొన్నది భీష్మ పితామహుని వేడుకొన్నది. పితామహాని ఒక్కడి వేయి ఆపద నుంచి రక్షించడి వాడవని రక్షించమని ప్రాధేయపడినది ప్రార్థించినది ద్రౌపది మాత. మౌనమే పితామహుని సమాధానమైనది. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. మామైన ధృతరాష్ట్రుని వేడుకొన్నది మామైన ధృతరాష్ట్రుని వేడుకొన్నది. మామానింటి కోడలిని నేను మామానింటి కోడలిని నేను ఈ అవమానము నీ వంశమునకు కాదా రక్షించమని ప్రాధేయపడినది ప్రార్థించినది గుడ్డివాడైన ధృతరాష్ట్రుని మనసు కూడా గుడ్డిదైనది. మౌనమే ధృతరాష్ట్రుని సమాధానమైనది. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. గురుదేవుడైన ద్రోణాచార్యుని వేడుకొన్నది గురుదేవుడైన ద్రోణాచార్యుని వేడుకొన్నది. గురుదేవాని శిష్యులకు ఆదేశమీయవా ఈ ఆపద నుంచి రక్షించమని ఆదేశమీయవాని ప్రాధేయపడినది ప్రార్థించినది. మౌనమే ద్రోణాచార్యుని సమాధానమైనది. మౌనమే ద్రోణాచార్యుని సమాధానమైనది.
ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. సభయంతా కలయ తిరుగుచు సభలో ఉన్న వారినందరినీ వేడుకొన్నది. సభయంతా కలయ తిరుగుచు సభలో ఉన్న వారినందరినీ వేడుకొన్నది. ఈ ఆపద నుంచి రక్షించమని ప్రాధేయపడినది ప్రార్థించినది. సభామౌనమైనది సభామౌనమైనది. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. విలపించుచున్న ద్రౌపది మాతకు మాయ వీడినది. విలపించుచున్న ద్రౌపది మాతకు మాయ వీడినది. ఆ ద్వారకా నివాసి ఒక్కడే ఈ ఆపద నుంచి రక్షించడి వాడని. ద్వారకా నివాసి ఈ ఆపద నుంచి రక్షించమని ప్రార్థించినది ద్రౌపది మాత. ద్వారకా నివాసి అని పిలిచినచో సమయము పడుతున్నది. ద్వారకా నివాసి అని పిలిచినచో సమయము పడుతున్నది. మరలా మాయ వీడినది ద్రౌపది మాతకు. మరలా మాయ వీడినది ద్రౌపది మాతకు. ఆ ద్వారకా నివాసే అంతటా నిండి ఉన్నవాడని. ఈ హృదయములో కొలువైన వాడు అతడేనని. హృదయములో కొలువైన పరమాత్మను ధ్యానించినది. ఆ గడియలలో తాను కృష్ణునిగా మారినది. ఆ గడియలలో తాను కృష్ణునిగా మారినది. ఎదురేది పరమాత్మకు అపజయం ఎక్కడ పరమాత్మకు. ఎదురేది అపజయం ఎక్కడ. జై శ్రీకృష్ణ. ఈ పాట చాలా సందేశాన్ని ఇస్తుందమ్మా. అమ్మ ప్రతి గృహస్థుకి ఒక మేలు కొలిపే ఇది అమ్మ. అంటే ఇక్కడ ఉన్నవాడిని ఎక్కడో ఆలోచన చేస్తాము. కృష్ణ